ಅಂದು ಕೊಟ್ಟೇಳಂಡ ರಾಮ ಬ್ರಹ್ಮೋ ಏರ ಬ್ರಹ್ಮರ ಬಾಬು ಸಂಬಂಧ ಏವೇ ಆಮ್ಲೆಟ್ ಎಲ್ಲ ಸಂಪೇತಾನ ఎరా ముసలిడా నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కలుదు కళలో కూర్చొని మందు కొడతారు నువ్వు అక్కడ పెట్టరా అంత గొప్ప నువ్వు ఏంట్రా ఇది ఊరకాయ ఏంట్రాయ్ ఊరగా అంటే ఎలా ఉండాలరా నాలుగు మీద పడితే మంట ఎక్కిపోయి నష్టాలని కంటారా మరి మాట్లాడండి పిల్లలతో తల్లు తినే యదవాడా తాగు అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా మేడంట్రా ఇంత లేతగా ఉంది కత్తి అంతేనా అంతే ఆడు టూసి ఎదవరా ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు ఏంట్రా నేను వస్తే ఏదోనా నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా చూడరా ఈ డబ్బులు చూడరే నీ లైఫ్ లో ఎప్పుడైనా చూసారా అంత డబ్బు ఆల్ క్యాష్ పళ్ళు రాతాయి పోయి కూర్చోపా ఏంటో నాకు పళ్ళు రాతాయి అంటావు నువ్వు ఏయ్ ఒక్క తన్ను తిన్నానంటే కళ్ళు పక్క చిన్న రాలిపోతాయి అబ్బో ఏంటి పళ్ళు రాలిపడతా రాలిపడతా అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పడుకోవచ్చు చెప్తూ చెప్తూనే అన్ని చేసేస్తున్నావు నీ పెడ వస్తే ఏం చేస్తావురా ఏంట్రా రానేది వస్తే భయపడతాను అనుకున్నావా దాని పేగులు తీసి మెడ వేసుకుంటాను రా కంటి చూపుతో సంపేస్తాను నేను ఇస్తాండి కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో ఏంటి ఏంటి ఇదంతా ఏ లేదే వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేసే ఆహా తమాషాక అమ్మయ్యా పేడ విరగడైపోయింది హైదరాబాద్ నుంచి మీకు పోస్ట్ మేడం రాజీ నీ లవ్ సక్సెస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను మంచి కాలం వచ్చింది మంచి కాలం వచ్చింది అమ్మ వలికింది జగదమ్మ వలికింది కంచి కామాక్షి వలికింది మధుర మీనాక్షి వలికింది కనక దుర్గమ్మ వలికింది సత్యభావ లాంటి నీకు నువ్వు కోరుకున్న వరునితోనే పెళ్లి జరుగుతుందని అమ్మ వలికింది జగదమ్మ వలికింది
పచ్చీర బాగుందే చిలకమ్మ. ఓహో కట్టుకున్న పచ్చీర బాగుందే చిలకమ్మ. అరే భయ్యారి నారి ఒకంట చేరి మిత మిత పడతావే. ఏం లేదక్క, ఈ ఊర్లో అందరూ నన్ను ఎంత ఇష్టపడుతున్నారో రాజేశ్వరి కూడా అంత ఇష్టపడుతోంది. కానీ ఆ ఇష్టాన్ని తను ప్రేమ అనుకుంటోంది, పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతోంది. దానికి తెలియక అదలా ప్రవర్తించుంటుంది. నే వెళ్ళి చెప్తాను. చెప్పింది చేయాలనుకునే వయసు కాదది, నచ్చింది చేయాలనుకునే వయసు. ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి రాజేశ్వరికి వెంటనే పెళ్లి చేసేయక. ఎంతో మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు నీ చేతుల మీదుగా చేశావు, అలాగే నా కూతురి పెళ్లి కూడా నీ చేతుల మీదుగా జరిపించు రాజు. అలాగే అక్క. రాజు, ఆ చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. మరి ఇప్పుడు బై ఎలక్షన్ లో ఎవరిని నిల్చోబెడితే బాగుంటుందంటావు? అది ఆమె నీ చెల్లెలే కాదు, నా కూతురు లాంటిది. ఆమెకే మహారాణిలా ఉంది. రాజు, మనం నువ్వు గెలిపించిన ఎమ్మెల్యే గుంటిపొట్టుతో చనిపోయాడుగా, అందుకని బై ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను, నీ సపోర్ట్ అడగడానికి వచ్చాను. అలాగే సంతోషం. ఆహా, నీ కాళ్ళకి మొక్కాలరా బాబు. వస్తాను అల్లుడు గారు, ఒక నిమిషం. బాబాయ్, ఆ స్టాంప్ పేపర్లు ఇవ్వు, ఇందులో సంతకం పెట్టండి, మద్దతు ఇస్తాను. రాజు, అది అప్పటి మాట, ఇప్పుడు మనం బంధువులం. పొరపాటు, సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు, ఈ రాజు మాట కూడా అంతే. బాబా, నువ్వు మా నాన్నకి ఊరికే సపోర్ట్ చేస్తాను అనుకోకు, నీ చెల్లెలికి ఇచ్చే కట్నం అనుకుని సపోర్ట్ చెయ్యి. నా చెల్లెలి కోసం నా ఆస్తి మొత్తం కావాలన్నా ఇస్తాను, ఇది మాత్రం చెయ్యను.
ఆస్తే ముఖ్యం అనుకుంటే అది నీకంటే నా దగ్గరే ఎక్కువ ఉంది. నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ప్రజల్లో పలుకుబడి. తప్పుగా మాట్లాడుతున్నాను. ప్రజల్లో నాకున్నది పలుకుబడి కాదు, నమ్మకం, అభిమానం. వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చెయ్యదు. రాజు, భూమి ప్రస్తుతం తిరుగుతోంది సూర్యుడి చుట్టూ కాదు, డబ్బున వాడి చుట్టూ. మా ప్రాంతంలో ధర్మం చుట్టూ తిరుగుతుంది. ఏంటి బావా, మాటకు మాట సమాధానం చెప్తున్నావు? నేను నీ చెల్లెలి మొగుణ్ణి. అయితే రే ఆగరా, చెల్లెలి చేత కన్నీళ్లు పెట్టించడం ఎందుకు? మా నాన్నని సపోర్ట్ చేయమని వాడి ఉద్దేశం. ఈ నియోజకవర్గంలో 112,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 60,000 మంది. అందులో 20,000 మంది నా చెల్లెల వయసున్న అమ్మాయిలు ఉన్నారు. ఒక చెల్లి కన్నీళ్లు తుడవడం కోసం అంతమంది చెల్లెళ్ల చేత కన్నీళ్లు పెట్టించాలి. ఇక మీరు వెళ్ళచ్చు.